హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనము హోటల్ స్టైల్లో దోశల పిండి తయారు చేసుకుందాము. హోటల్లో దోశలు చాలా బాగా వస్తాయి కదా, వాళ్ళు చేసే పద్ధతిలో మనం ఇంట్లో ఈ విధంగా దోశల పిండి తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను. మినప్పప్పు అయినా మినపగుళ్ళైనా ఏవైనా తీసుకోవచ్చు. ఒక కప్పు దోశ బియ్యము అంటే ఇడ్లీ రైస్ తీసుకోండి. తర్వాత 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకోవాలి. ఇడ్లీ రైస్ లేనట్టయితే 3 కప్పుల రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. తర్వాత 1 పావు కప్పు పచ్చిశనగపప్పు, 1 అర స్పూన్ మెంతులు వేసుకొని వీటిని 3-4 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు కడిగి తీసుకోవాలి. తర్వాత వీటిపై మూత పెట్టుకొని దాదాపుగా 7-8 గంటల వరకు వీటిని నాననివ్వాలి. మీకు టైం ఉన్నట్టయితే 1 ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. అంటే రేపు సాయంత్రం దోశలు వేసుకుంటాము అనే ముందు రోజు నానబెట్టుకొని పొద్దున పిండి రుబ్బుకున్నారంటే సాయంత్రం వరకు దోశపిండి పులుస్తుంది. చూడండి, ఈ విధంగా నానిన వాటిలో 1 పావు కప్పు అటుకులు వేస్తున్నాను. ఈ అటుకులు వేయడం వలన దోశలు అనేటివి మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి. ఈ అటుకులు వేసిన తర్వాత ఈ అటుకులు నానడం కోసం 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మళ్ళీ వీటిని నాననివ్వాలి. ఇవి ఇలా నానిన తర్వాత ఈ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా వీటిని కడిగి మిక్సీ జార్లోనైనా వెట్ గ్రైండర్లోనైనా మీ వీలును బట్టి ఎలా ఉంటే అలా వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా కొన్ని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని రుబ్బుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ పలచగా కాకుండా పిండిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో పిండి వేసుకోవాలి. ఈ పులుసిన తర్వాత పిండి అనేది పైకి పొంగుతుందండి, అందుకని కొంచెం పెద్దగా ఉన్న గిన్నె తీసుకున్నట్టయితే మీకు పిండి అనేది పొంగిపోకుండా ఉంటుంది. తర్వాత దీన్ని 8 అవర్స్ వరకు ఇలా పొంగనివ్వాలి. ఇలా మంచిగా పొంగుతేనే మీకు దోశలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి, మెత్తగా వస్తాయి. పొంగకుండా చేసుకుంటే దోశలు చప్పచప్పగా ఉంటాయి, దోశలు గట్టిగా వస్తాయి. ఇలా మంచిగా పులిస్తేనే మీకు దోశలు అనేటివి పర్ఫెక్ట్గా ఉంటాయండి. చూడండి, చక్కగా పులిసిపోయింది కదా పిండి. ఇప్పుడు ఇందులో మీకు రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని దోశలు వేసేసుకోవడమే. కొత్తగా పెళ్ళైన పిల్లలకు దోశల పిండి ఎలా చేయాలో తెలియదు కదా, అలాంటి వాళ్ళకైనా బ్యాచిలర్స్ రూమ్లో ఉండి వండుకొని తింటూ ఉంటారు కదా, వాళ్ళు దోశల పిండి బయట కొనుక్కొచ్చుకొని దోశలు వేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైనా ఇలా సింపుల్గా దోశల పిండి తయారు చేసుకోవచ్చండి. ఇలా దోశల పిండి తయారైన తర్వాత స్టవ్పై ఇలా పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెనం మంచిగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో దోశలు వేసుకోండి, చాలా బాగా వస్తాయి. మీరు కావాలంటే పల్చగా పేపర్ దోశలాగా వేసుకోవచ్చు, కొంచెం మందంగా వేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి ఎలాగైనా దోశలు వేసుకోవచ్చండి. చూడండి, చాలా సింపుల్గా ఇలా దోశపిండి తయారు చేసుకోవచ్చు. దోశలు కూడా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో, పల్చగా వచ్చింది కదా దోశ. ఇలా దోశలు వేసుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి. మీకు దోశలది ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టానండి, కావాలంటే చెక్ చేయండి. దోశల పిండి ఎలా చేసుకోవాలి, దోశల పైన ఎర్రకారము, దోశల్లో పెట్టే ఆలు కర్రీ, నంచుకోవడానికి పల్లి చట్నీ అన్నీ ఒకటే వీడియోలో అప్లోడ్ చేసి పెట్టానండి, కావాలంటే చెక్ చేయండి. మరి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.